హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించి ట్రిక్ నంబర్ 44 ఇప్పుడు చూడబోతున్నాం. రియల్ నంబర్స్ అనే టాపిక్ నుండి డివిజిబిలిటీ ట్రిక్స్ ఎలా వాడాలి యూజింగ్ రిమైండర్ థీరం. సో రిమైండర్ థీరం వాడుకొని డివిజిబిలిటీ రూల్స్ లేకుండా రిమైండర్ థీరంతో డివిజన్ ఎలా చేయాలో చూస్తున్నాం ఇక్కడ. సో పవర్స్లో పెద్ద నంబర్స్ ఉన్నప్పుడు దాన్ని నార్మల్ డివిజన్తో చేయలేం కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే రిమైండర్ థీరంను వాడుకొని అటువంటి డివిజిబిలిటీ క్వశ్చన్స్ను సాల్వ్ చేసుకుంటాము. ఎలా చేయాలనేది ఒకటి క్వశ్చన్ చూసుకొని చేద్దాము. సో ఈ క్వశ్చన్ ఏమన్నాడంటే 2 పవర్ 2 ను 256 టైమ్స్ చేసి దేంతో డివైడ్ చేయాలంట, 17తో డివైడ్ చేయాలంట. సో ఇదైతే పాసిబుల్ కాదు, జనరల్గా ఎన్ని టైమ్స్ చేయలేము, 17తో డివైడ్ చేయడం కూడా పాసిబుల్ కాదు. దీన్ని ఏం చేస్తామంటే నేను పైన కింద డినామినేటర్ న్యూమరేటర్ రెండు కొంచెం దగ్గరగా ఉండేటట్టు రాసుకుంటాను. దీన్ని 2 పవర్ 4 రాసుకుంటాను ఇంటూ, ఇది 4 టేబుల్తో చేస్తే 4 6 24 4 4 2 పవర్ 4 ఇంటూ 64 రాస్తాను. దీన్ని 64 4 256. అలాగే 17 ఏం చేస్తానంటే 2 పవర్ 4 కు 1 యాడ్ చేస్తే వస్తుంది 16 ప్లస్ 1. 2 పవర్ 4 16, 16 ప్లస్ 1 17. సో న్యూమరేటర్లో ఏముందంటే 2 పవర్ 4 హోల్ పవర్ 64, డినామినేటర్లో 2 పవర్ 4 ప్లస్ 1. ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ టర్మ్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆలోచించుకొని మనం న్యూమరేటరు డినామినేటర్ సేమ్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ 1 కానీ ప్లస్ 2 కానీ పైన కూడా ప్లస్ 1 కానీ ప్లస్ 2 కానీ ఉండొచ్చు. ఈ విధంగా సేమ్ టర్మ్ వచ్చేటట్లయితే చేసుకోవాలి. ఏం వచ్చేటట్టు చేసాం చూడండి, మనం 2 పవర్ 4 కామన్గా వచ్చేటట్లు చేసాం. నేను ఈ 2 పవర్ 4ని ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటాను, ఎందుకంటే దీనికి మనం ఏ థీరీ అప్లై చేస్తున్నప్పుడు రిమైండర్ థీరం అప్లై చేయాలి కాబట్టి. దీన్నంతా ఎక్స్ అనుకున్నా, ఎక్స్ పవర్ పైన ఉండేది ఎన్ అనుకున్నాం, డివైడెడ్ బై ఇదంతా ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ పవర్ ఎన్ను ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్. సో అకార్డింగ్ టు రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఎక్స్ పవర్ ఎన్ను ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే ఈ ప్లస్ 1 ఇక్కడి. సో ఎక్స్ ప్లస్ 1తో కదా డివైడ్ చేసేది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత పెట్టుకోవాలని మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి అనే ఫంక్షన్లో. ప్లస్ 1 అంటే ఇక్కడ -1 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, క్వశ్చన్లో ఎక్స్ ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది వచ్చేదే రిమైండర్ అవుతుంది. అర్థమైందా? ఎక్స్ పవర్ ఎన్ను ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ -1 పవర్ n. అప్పుడు ఇక్కడ ఏముంది, ఈ ప్లస్ 1 అంటే -1. సో రిమైండర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కు రిమైండర్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇక్కడికి పోతే -1 అవుతుంది. రెండు సేమ్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతాయి అనుకోండి, +1 -1 అవుతుంది, హోల్ పవర్ 64. సో -1 పవర్ ఈవెన్ నంబర్ ఈజ్ +1. సో ది రిమైండర్ ఈజ్ 1. ఈ విధంగా రిమైండర్ కనుక్కుంటాం. ఒకవేళ రిమైండర్ -1 వచ్చి ఉంటే, సో దేంతో డివైడ్ చేస్తున్నామో అది తీసుకోవాలి, 16తో డివైడ్ చేసినట్టు 16 -1 15 అయ్యేది. 2 పవర్ 4 అంటే 16 కదా, సో 16 ప్లస్ 1 17తో డివైడ్ చేస్తూ ఉండేది. సో రిమైండర్ ఏమవుతుందంటే 17 -1 నాట్ 16. ఒకవేళ -1 వచ్చి ఉంటే దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో దాంట్లోంచి ఆ మైనస్ వాల్యూ తీసేస్తాం, అప్పుడు ఇది వస్తుంది ఆన్సర్. అదే పాజిటివ్ ఆన్సర్ అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. 1 అనేది పాజిటివ్ ఆన్సరు, నెగిటివ్ ఆన్సర్ అయినప్పుడే దేంతో డివైడ్ చేస్తున్నామో దాంట్లోంచి సపరాక్ట్ చేస్తాం. అదే పాజిటివ్ ఆన్సర్ అయితే అదే ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. క్లియర్ అయితే ఎలా చేయాలనేది, దీని పవర్ ఎంతన్నా ఉండని, డినామినేటర్ ఏమన్నా ఉండని, ఈ రెండింటిని సేమ్ పవర్లోకి తీసుకురావడం ట్రై చేయాలి. అది ఏ ఫామ్లోకి రావాలంటే రెండు పైన కింద న్యూమరేటర్ డినామినేటర్ ఎక్స్ ఉండేటట్లు, పైన ఎన్ను కింద +1 +2 లేదా -1 -2 ఏదైనా ఉండొచ్చు, పైన +1 +2 ఏదైనా ఉండొచ్చు. తర్వాత రిమైండర్ థీరం అప్లై చేస్తాం. ఎక్స్ పవర్ ఎన్ను ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేస్తే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఎక్స్ ప్లస్ ఏతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎఫ్ ఆఫ్ -a అంటుంది. అదే -a తో డివైడ్ చేస్తే +a, +a తో డివైడ్ చేస్తే -a, అంటే ఎక్స్ ప్లస్లో -a ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వేయాలి అని. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో -1 హోల్ పవర్ n వస్తుంది రిమైండర్. -1 హోల్ పవర్ n అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది, 64 ఉంది. సో 64 టైమ్స్ అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి
మైనస్ కు ఈవెన్ నెంబర్ పవర్లో వస్తే ప్లస్ అవుతుంది, వన్ ఎనీ టైమ్ చేసినా వన్నే, సో ది రిమైండర్ ఈజ్ వన్.